శివుడి లింగం అనేదే ఒక పెద్ద సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే స్త్రీ పురుష సంగమానికి సంతాన వ్యాప్తికి అలాగే ఒక సామాజిక నిర్మితికి ఒక ప్రతీకగా కుటుంబ వ్యవస్థకి పెద్దగా ఆలంబనగా శివుడు పార్వతీ దంపతులని ఆది దంపతులుగా మనం గొలుస్తాం అందుకే కాళిదాస్ లాంటి మహాకవి కూడా వాగర్దావి సంపృప్తవు వాగర్ద ప్రతిపత్తయ్యే జగదః పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని అన్నాడు సో అంటే పార్వతీ పరమేశ్వరుడిని ఆది దంపతులుగా గమనించారు కుటుంబ వ్యవస్థకి పునాదులుగా గమనించారు సో అందుకే అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పినవాడు శివుడైతే ఆ అర్ధనారీశ్వర తత్వంతో పాటు మరొక అంశం ఏంటంటే ఒక సింబాలిజంని చెప్పిన వాడు కూడా శివుడే ఆ సింబాలిజం ఆ శివలింగమే ఒక అద్భుతమైన సింబాలిజం నిజానికి చెప్పాలంటే ఒక ఆర్టులో అంటే కళాత్మక సౌందర్యంలో లేదా సౌందర్యాత్మక విమర్శలో అంటే క ఈస్థెటిక్ క్రిటిసిజంలో ఒక గొప్ప అంశం ఏంటంటే సింబాలిజం ఆ సింబాలిజం అనేదే ఆధునికతకి ఒక అయితే శివలింగాన్ని మించిన అద్భుతమైన ఆధునిక కళ ఇంకా ఏది ఉండదని నా వ్యక్తిగత భావన ఎందుకంటే దాంట్లో యోని నిర్మాణం ఉంది యోనిలోంచి వచ్చిన లింగ నిర్మాణం ఉంది సో దాన్ని శివుడిగా ఆరాధించడం అనే తత్వం ఉంది దానికి అభిషేక ప్రక్రియ సో ఈ అభిషేక ప్రక్రియలు ఇవన్నీ కూడా ఒక రతి కార్యానికి అలాగే ఒక సృష్టి కార్యానికి సంబంధించిన సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా మనం భావించవచ్చు దేవాలయం మీద బూతుబొమ్మలు ఉండాలా ఉండకూడదా అనేది చర్చనీయాంశం కాదు కానీ ఎందుకుంటాయి అనే దానికి ఒక చిన్న సమాచార ప్రసరణలో భాగంగా మనం చెప్పుకోవచ్చు చతుర్విధ పురుషార్థాల్లో దాంపత్య జీవితం ఒకటి దాంపత్య జీవితంలో మైథనం కూడా ఒకటి ఈ మైథున విషయాలు శృంగారపైనటువంటి విజ్ఞానం అంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళకి ఉన్నత ఉద్యోగులకు అందుబాటులోకి ఉన్నమాట నిజం కానీ నిరంతరం లేచిందే తడవుగా పొలం వెళ్ళటం దుక్కి దున్నటం దుక్కి చెట్లతో ఎల్లకాలం కాలం గడపటం పంటను కాపాడుకోవటం పంటని ఇంటికి చేర్చటానికే పరిమితమై మళ్ళీ పొలం పొలాన చెట్ల కింద గట్ల మీద నిరంతరం నిద్రించే ఈ ఉంటారే వాళ్లకు ఇదిగో ఈ ఐదున విషయాలు ఏమాత్రం అందుబాటులో ఉండవు అలాంటి వారి కోసం ఉదయాన్నే ఆలయం చుట్టూ ఒక పరిభ్రమణం చేస్తారే అప్పుడు ఇక్కడున్న శిల్పాల గురించి స్థానికులు తెలియజేసిన సందర్భం ఓ ఇది సృష్టి క్రమం ఇది కూడా మనము భాగమే ఇంతకాలం మనం ఈ విషయానికి దూరంగా ఉన్నామే అని ఆ రోజు ఆ మగ లేక ఆడ వ్యక్తులు ఆ విషయం పట్ల ఆకర్షితులై ఇక దాంపత్య జీవితానికి మరలటానికి అది ఒక ట్రిగ్గర్గా పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి